దేశంలో వివిధ రాజకీయ పార్టీల మధ్య ఆలయాలకు సంబంధించినటువంటి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యలు చేయటం. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రస్తుతం అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓవరాల్గా దేశవ్యాప్తంగా అసలు ఎన్ని ఆలయాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయి, అసలు పరిస్థితి ఏంటి, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే రమేష్ బాబు గారు. నమస్కారం. నమస్కారం నాన్న. సార్, మనం గతంలో కూడా ఆలయాలకు సంబంధించినటువంటి వివరాలు మాట్లాడుకోవటం జరిగింది. మరొక్కసారి మీరు ఈ ఆలయాలకు సంబంధించినటువంటి వివరాలను అందిస్తారా? తప్పకుండా నాన్న. రాజకీయాలని పక్కన పెడితే భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం ఏదైనా ప్రపంచ పటంలో ఉందంటే అది ఒక భారతదేశమే. మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి దేవాలయం అనగానే భగవంతుడు కొలువై ఉన్న ప్రదేశము, మనం గుడికెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాము. అలాగే హిందూ దేవాలయాలు మన దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడా లేని గొడవలు కొన్ని రాష్ట్రాలలోనే ఎందుకు జరుగుతున్నాయి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం గనక స్పందించి ఒక కమిటీ వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మన దేశంలో, భారతదేశంలో ఇస్లాం ఉంది, క్రైస్తవం ఉంది, బౌద్ధ మతం ఉన్నది, సిక్కిజం ఉన్నది, జైన మతం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అందరికంటే హిందువులు మెజారిటీలో ఉన్నాం కనుక, ఉన్నారు కనుక హిందూ మతము ప్రాచీన సాంప్రదాయాలకి పుట్టినిల్లైంది మనది. సనాతన ధర్మాన్ని ఏ రాజకీయ నాయకుడో, ఏ సినిమా హీరోనో, ఏ సినిమా యాక్టరో, ఏ ఉప ముఖ్యమంత్రులో, ఏ ముఖ్యమంత్రిలో వచ్చి ఉద్ధరించక్కల్లా. సనాతన ధర్మం తన్ను తను కాపాడుకునే శక్తి ఆ సనాతన ధర్మానికి ఉన్నది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం భగవంతుడు చేసుకోగలడు, తన ధర్మాన్ని తను కాపాడుకోగలడు భగవంతుడు. ఈ ఉత్తి మాటలు గాలి కబుర్లు చెప్పటం కంటే కూడా చాలా బాగుంటుంది, అది చెప్పుకోవడం వేస్ట్. ఆయన నరసింహ వారాహి బ్రిగేడ్ అని ఒక సంస్థను ప్రారంభిస్తున్నట్లు, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. రాష్ట్ర ప్రజలు, నేను కూడా స్వాగతిస్తున్నాను, మంచిదే. శాంతియుతంగా ఇతర మతాల వారికి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగకుండా, ఇబ్బంది కలగనీయకుండా సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ పోతే చాలా మంచిది. ఇప్పటికే మన దేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ ఉంది, హిందూ పరిరక్షణ సమితి ఉన్నది, శివసేన పార్టీ ఉన్నది, హిందూ వాహిని అని ఉన్నది, అన్నీ ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్తగా పెట్టారు, ఆహ్వానించదగ్గదే. ఆయనకు విజ్ఞప్తి, శాంతియుత వాతావరణంలో సనాతన ధర్మాన్ని కాపాడాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి. మన హిందూ దేవాలయాలు ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి అనే చర్చకొద్దాం మనం. రాజస్థాన్ 7వ స్థానంలో ఉంది. అక్కడ వివిధ దేవుళ్ళు దేవతలకు చెందినటువంటి దేవాలయాలు దాదాపుగా 39,000 వరకు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనది పుష్కర్ అని ఉంటుంది, అజ్మీర్కి దగ్గరలో బ్రహ్మదేవుడు దేవాలయం ఉంది. అక్కడి నుంచి ఉదయ్పూర్లో ఏక్లింగ్జీ ఆలయం అని ఉంది, శివుడిది. జగత్లో అంబికామాత ఆలయం ఉంది, కర్ణిమాత మందిర్ ఉన్నది, అలాగే
నీలాసర్ లో సలాసర్ బాలాజీ ఆలయం ఉంది, కరీలులో మహందీపూర్ బాలాజీ ఆలయం ఉంది, రాణి వద్ద సాయిధామ ఆలయం ఉంది, జైపూర్ లో బిర్లా మందిర్ ఉన్నది, మోతి దుంగారి ఆలయం ఉన్నది, కనియా బాలాజీ ఆలయం ఉంది. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోకి వద్దాం. మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6వ స్థానంలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 47,500 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో అన్నిటిలోకి అతి ముఖ్యమైనది ఏదనగానే మనం చెప్పేది కదా, అందరికీ తెలిసిందే కదా, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము, కాళహస్తీశ్వరాలయము, విజయవాడ కనకదుర్గాలయము, శ్రీశైలం మల్లికార్జునాలయం, కాణిపాక వరసిద్ధి వినాయకాలయము, మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, నెల్లూరు రంగనాథ ఆలయము, అవే కాకుండా విశాఖపట్నం కనక మహాలక్ష్మి ఆలయం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం, అలాగే పంచారామాలు ఉన్నాయి, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాల్లో కలిపి పంచారామాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసం కూడా ఎంత మంది పర్యాటకులు భక్తులు వెళుతూ ఉంటారో మనకు తెలిసిందే. గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి గుజరాత్లో. అది 5వ రాష్ట్రంగా ఉంది గుజరాత్. అక్కడ దాదాపు 50,000 దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ద్వారకా టెంపుల్ ఉన్నది కదా, చాలా ముఖ్యమైనది. సోమనాథ్ జ్యోతిర్లింగం ఉన్నది, నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది, భాగవత కొండ, అంబాజీ మాతాజీ ఆలయం, అక్షర్ధామ ఆలయము, దేవరేశ్వర్ మహాదేవాలయం, రుక్మిణీదేవి ఆలయం, ద్వారక రామచోట్రే ఆలయము, శ్రీ స్వామినారాయణ మందిరం, కలుపూరు, అహ్మదాబాదు, ఇటువంటి చోట్ల చాలా చోట్ల మా చాలా చాలా దేవాలయాలు ఉన్నాయి. 5వ స్థానంలో ఉన్నది గుజరాత్. చాలా మంది తెలియని వాళ్ళు మాట్లాడేది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడేస్తూ ఉంటారు చాలా మంది. అక్కడ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ జరుగుతున్నాయని. ఆంధ్రప్రదేశ్ కంటే కూడా అక్కడ ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో. పశ్చిమ బెంగాల్ 4వ స్థానంలో ఉంది. అక్కడ మొత్తం 53,500 దేవాలయాలు ఉన్నాయి. దక్షిణేశ్వర కాళీమాత ఆలయం ఉంది, కలకత్తాలో కాళీమాత ఆలయం ఉంది, నల్బార్ మఠం ఉంది, ఇస్కాన్ దేవాలయం ఉంది, మాయాపూర్ ఉంది, నందికేశ్వర ఆలయం ఉంది, సైంధ్య ఆలయం ఉంది, మదన్మోహన్ దేవాలయం ఉంది, విష్ణుపూర్ ఉంది, శ్రీ మాతృ మందిరం ఉంది, అలా తారకానాథ ఆలయం ఉంది, తారకేశ్వర ఆలయం ఉంది, చాలా చాలా ఉన్నాయి. డార్జిలింగ్ లో కూడా ఉన్నాయి. అక్కడ ఆ రాష్ట్రం తర్వాత 3వ స్థానం, దేశంలో 3వ స్థానంలో ఉన్నది కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 61,000 దేవాలయాలు ఉన్నాయి. శ్రీరంగపట్నం రంగనాథ స్వామి దేవాలయము, శృంగేరి శారదాపీఠము, గోకర్ణము, మహాబాలేశ్వర ఆలయము, శక్తిపీఠం మైసూరు దగ్గర శక్తిపీఠం ఉన్నది, అమ్మవారి శక్తిపీఠం ఉన్నది. చాలా చాలా దేవాలయాలు ఉన్నాయి చూడడానికి. అక్కడ కర్ణాటకలో బెంగళూరులో మొదలెడితే మనం మూకాంబిక అమ్మవారి దేవాలయం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆ తర్వాత కర్ణాటక తర్వాత దేశంలోనే 2వ స్థానంలో ఉన్నది మహారాష్ట్ర. అత్యధిక దేవాలయాలు మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. అక్కడ 77,000 దేవాలయాలు ఉన్నాయి. 77,000 దేవాలయాలు ఉన్నాయి మహారాష్ట్రలో. ముంబా దేవాలయం ఉంది, అష్ట వినాయక క్షేత్రాలు ఉన్నాయి, శక్తిపీఠం కొల్లాపూర్లో మహాలక్ష్మి టెంపుల్ ఉన్నది,
శిరిడి సాయినాథ్ గుడి ఉన్నది, త్రయంబకేశ్వరం ఉన్నది, భీమశంకర జ్యోతిర్లింగం ఉన్నది, మహారేశ్వర శనిసింగనాపూర్ ఉన్నది, గిరిజామాత కైలాస దేవాలయం ఉన్నది, నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్నది, పులేశ్వర్, అమృతీసర్, శ్రీ మయూరేశ్వర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 సుప్రసిద్ధమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ముంబై నగరంలో కానీ మహారాష్ట్రలో కానీ గణేష్ చవితి, గణేష్ చతుర్థి ఎంత బాగా చేస్తారో దేశ ప్రజలందరికీ తెలుసు. ఇక నెంబర్ వన్ భారతదేశంలో ప్రథమ స్థానంలోనే ఉన్న దేశ రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 79,800 దేవాలయాలు ఉన్నాయి. 79,800 దేవాలయాలు ఉన్నాయి. సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న నాయకులారా తెలుసుకోండి, తమిళనాడులో 79,800 దేవాలయాలు ఉన్నాయి. తమిళనాడులో హిందూ మతంతో సహా అన్ని మతాలకి నిలయం అక్కడ. తమిళనాడులో ఒకటి ముఖ్యమైనది, రెండోది ముఖ్యం కాదు అని చెప్పలేము. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, అలాగే కుంటేశ్వరు, కుంభకోణము, బృహదేశ్వరాలయము, తంజావూరు, శ్రీ రంగనాథ స్వామి ఆలయము, శ్రీరంగం శ్రీ రాజగోపాల స్వామి దేవాలయము, మన్నార్గుడి, జంబుకేశ్వర ఆలయము, తిరువన్నామలై, కంచి కామాక్షి, కైలాసనాథ ఆలయం, కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయము, కాంచీపురం రామనాథ స్వామి దేవాలయము, రామేశ్వరము మయూరనాథ స్వామి ఆలయము, రామేశ్వరం జ్యోతిర్లింగము, మైలాదుర్తురై కపాలీశ్వర ఆలయము, చెన్నై ఏక్శిలా రాతి దేవాలయాలు, మహాబలిపురము పాపనాశనము దేవాలయము, తిరునెల్వేలితో సహా అనేక అనేక వేల సంవత్సరాల పురాతనమైనటువంటి 79,800 దేవాలయాలు ఉన్నది ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే. అలాగే ఈ మధ్య చాలా పురాతనమైంది, ఎవరో చాలా చాలా పరిశోధన చేసినట్లున్నారు, వారు చెప్పారు అసలు ప్రపంచంలో దీపావళి మొట్టమొదటిసారిగా జరుపుకున్నది ఎక్కడ దీపావళి అనేది. ఇది నేను చెప్పింది కాదు, ఇది దీని మీద చారిత్రక చరిత్ర పరిశోధకులు మాత్రమే దీన్ని రూఢి చేయాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే నాకు అందిన సమాచారం ప్రకారంగానే నేను చెప్తున్నాను, దీపావళి ప్రపంచంలోనే ప్రప్రథమగా జరుపుకున్న స్థలం విజయవాడ నుంచి అవినిగడ్డ వెళ్లే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే నడకుదురు గ్రామం ఉంది. ఆ గ్రామానికి పురాతనమైన పేరు వచ్చి నరకాసుర సంహార క్షేత్రము. అది కాలక్రమేణా ఆ పేరు మారుతూ మారుతూ నరకొత్తూరైంది, తర్వాత నడకుదురుగా మారిందట. మహా సుందరమైనటువంటి పచ్చటి అరటి తోటల్లో పొలాలు ఉంటాయి అక్కడ. ఆ ఊళ్ళో శ్రీ పృథ్వీశ్వర ఆలయం ఉన్నది, సత్యభామాదేవి సాక్షాత్తు భూదేవి నరకాసురుణ్ణి సంహరించిన తర్వాత అమ్మవారు వచ్చి ఈశ్వర ప్రతిష్ఠ చేసిందని స్థల పురాణం చెప్తోందిట. పృథ్వీ అంటే భూదేవి. ఈ ఆలయం వద్దనే శ్రీ కృష్ణ పరమాత్మ విగ్రహం కూడా ఉంది. నరకాసురుణ్ణి ఈ నడకుదురు ప్రాంతంలో సంహరించిన తర్వాత మొట్టమొదటిగా నరక చతుర్దశి దీపావళి ఆ గ్రామస్తులు జరుపుకున్నారట. అది స్థల పురాణంలో ఉన్నదట. నరకాసురుడు స్వర్గలోకమును నుంచి తెచ్చి పాటలీ వృక్షమును ఈ ఆలయం వద్ద నాటాడు. మన భారతదేశంలో గల ఏకైక వృక్షం అది, 5,000 సంవత్సరాల పురాతనమైందిట. ఆ వృక్షాన్ని ఇప్పుడు కూడా భక్తులు దర్శించుకోవచ్చట. పిల్లలు లేని వారు ఆ చెట్టుకి ఉయ్యాల కడితే సంతాన భాగ్యం అవుతుందని చెప్పి స్థల పురాణం చెప్తోందిట. విజయవాడ నుంచి అవినిగడ్డకి కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ నడకుదురు గ్రామం ఉంది. మరి ఇది చాలా మందికి తెలియలేదు ఇప్పటిదాకా.
ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తున్న దేవాలయము, అయా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటో వారాహి బ్రిగేడ్ పెట్టారు కదా, ఆ వారాహి బ్రిగేడ్ ద్వారా ఇటువంటి దేవాలయాల గురించి కూడా ప్రచారం చేయించండి. భక్తిభావాలు పెంపొందించండి. కనుక ఏ ఏ రాష్ట్రంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో మనం గమనిస్తే ఎక్కడా కూడా అన్ని రాష్ట్రాలు ప్రశాంతంగానే ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక దేవాలయం మీద రాళ్ళు విసురుతారు సన్నాసులు, వెధవలు, పిచ్చోళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళు ఉగ్రవాదులు లాంటి వాళ్ళు, తీవ్రవాదులు లాంటి వాళ్ళు. వాళ్ళు అయినా సరే మన సనాతన ధర్మం నిలబడుతూనే ఉన్నది, నిలబడుతుంది. సనాతన ధర్మాన్ని సనాతన ధర్మమే నిలబెట్టుకోగలదు, మన దేవుళ్ళు కూడా నిలబెట్టగలరు. ఓకేనా? మళ్ళీ చర్చించుకుందాం అప్పుడప్పుడు సనాతన ధర్మం గురించి, మిగిలిన దేవాలయాల గురించి, రాజకీయాల గురించి. ఓకే సార్. జై హింద్.